హే గాయ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మిస్టర్ తిరుగుబోతు బ్లాగ్స్. నేను మీ మిస్టర్ తిరుగుబోతుని. ఓకే, అందరు చాలా బాగున్నాను అంటున్నాను, నేను చాలా బాగున్నాను. ఓకే, సో ఇవాళ వీడియో ఏంటంటే, నేను చెప్పాను కదా మనం ఈరోజు రియల్మీ 6 ప్రో అన్బాక్స్ చేస్తున్నామని. సో మార్నింగ్ వచ్చింది, మార్నింగ్ నుంచి అన్బాక్స్ చేయకుండా అట్టే పెట్టుకున్నాను. ఇంట్లో వాళ్ళందరూ ఏరా అంటాను, లేదు ఫస్ట్ వీడియో మళ్ళీ అన్బాక్సింగ్ అంతా చేద్దామని వీడియో కోసం అన్బాక్స్ చేయకుండా అట్టే పెట్టున్నాను. సో లెట్స్ అన్బాక్స్ దిస్ అండ్ లెట్స్ గో. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం, ఫస్ట్ కట్ చేసేద్దాం. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది, ఇది ఇన్వాయిస్. ఫోన్ ప్యాకింగ్ ఫ్లిప్కార్ట్లో ప్యాకింగ్ అయితే చాలా బాగానే ఉంది. ఎస్ ఫోన్ అయితే ఇది. సో ఎస్ ఇదైతే ఫోన్, నేను కొనింది వచ్చి 8GB 128GB వేరియంట్. సో దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాము. ఇది వచ్చి 6.6 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది, 90Hz రిఫ్రెషింగ్ రేట్ అండ్ హై సౌండ్ రెజల్యూషన్ సర్టిఫికేట్ కూడా పొందింది. సో ఈ ఫోన్ ఓపెన్ చేద్దాం, దాని తర్వాత దీని గురించి నేను చెప్తాను. సో మామూలుగా అన్ని ఫోన్స్ వచ్చినట్టే కేస్ అయితే ఉంది. కేస్ అయితే ఈసారి కొంచెం బ్లాక్ కలర్ వచ్చింది, అంటే నార్మల్ ఫోన్స్కి ట్రాన్స్పరెంట్ కేస్ వస్తుంది, ఇది కొంచెం చూడడానికి కొంచెం బ్లాక్ కలర్లో ఉంది. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ అయితే ఫోన్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఏముందో చూద్దాం. 30W చార్జర్, టైప్ సి కేబుల్. సో అంతే, డబ్బాలు అయితే అంతకుమించి ఇంకేం లేదు. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, లెట్స్ సీ అబౌట్ ద ఫోన్. సో ఎస్ ఇదైతే మొబైల్. సో ఫోన్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో ఎస్ ఫోన్ అయితే ఓపెన్ చేసినాము. సో ఫోన్ అయితే చాలా బాగుంది చూడడానికి. మీకు దీంట్లో ఒక డిఫరెన్స్ తెలుస్తుంది కదా, ఒక స్పార్క్ లాగా ఉంటుంది కదా, అదే ఈ ఫోన్. చాలా బాగా చాలా నచ్చింది నాకు ఈ డిజైన్. ఓకే, ఫోన్ అయితే దాని సైడ్ ఫింగర్ ప్రింట్ వస్తుంది. వెనక 4 కెమెరాస్, ముందర వచ్చి 2 కెమెరాస్, పంచువల్ కెమెరాస్ ఉన్నాయి. వెనకుండే 4 కెమెరాస్ గురించి చెప్తాను. ఇది వచ్చి 64MP కెమెరా, రేర్ కెమెరా. 12MP కెమెరా, ఇది వచ్చి నా వైడ్ యాంగిల్. నెక్స్ట్ ఇది వచ్చి 4MP కెమెరా అండ్ ఇది వచ్చి 2MP మైక్రో షాట్స్కి. సో ఫ్రంట్ అయితే 2 కెమెరాస్ వస్తుంది, ఒకటి వచ్చి 12MP అండ్ ఒకటి వచ్చి 2MP వైడ్ యాంగిల్ కెమెరా. సో సైడ్లో వచ్చి 2 బటన్స్, వాల్యూమ్ బటన్స్ అండ్ సిమ్ ట్రే ఉంది. ఈ సైడ్ అయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఇది వచ్చి ఇండి సైడ్ ఫింగర్ ప్రింట్ వస్తుంది. సో ఇదే పవర్ బటన్ కూడా పనిచేస్తుంది. కింద అయితే 3.5mm జాక్, మళ్ళీ ఇక్కడ వచ్చి టైప్ సి పోర్టు, స్పీకర్స్ ఉన్నాయి. సో ఇనిషియల్ ఇంప్రెషన్స్ అంతే చాలా బాగున్నాయి. దీన్ని ఆన్ చేసి నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను. ఓకే, లెట్స్ గో. సో ఫోన్ అయితే ఆన్ చేద్దాము. పవర్ ఉందా? ఎస్ పవర్ అయితే ఉంది. సో ఆన్ చేద్దాము. రియల్మీ ఆన్ చేయగానే రియల్మీ వచ్చింది, పవర్ బై ఆండ్రాయిడ్ అని వచ్చేసింది. ఈ ఫోన్ వచ్చి 90Hz రిఫ్రెషింగ్ రేట్తో వస్తుంది. 4300mAh బ్యాటరీ ఉంది. ఇది వచ్చి స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ పైన రన్ అవుతుంది కాబట్టి ఫోన్ అయితే చాలా ఫాస్ట్గా ఉంటుంది. నేను ఫస్ట్ రియల్మీ 6 కొందాం అనుకున్నాను, కానీ దాంట్లో వచ్చింది వచ్చి హీలియోస్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. సో ఇదైతే స్నాప్డ్రాగన్ మీద రన్ అవుతుంది కాబట్టి ఇది బాగుంటుంది. ఓకే, ఒక క్విక్ సెటప్ చేద్దాము ఫస్ట్. సో ఎస్ ఫోన్ అయితే స్టార్ట్ చేసినాము, ఒకసారి కేస్ అయితే వేసి చూద్దాము. కేస్ వేసిన తర్వాత అయితే డిజైన్ కొంచెం డిస్టర్బ్డ్గానే ఉంది. సో ఎస్ ఫోన్ అయితే రెడీ చేసినాము, ఒకసారి సెట్టింగ్స్కి వెళ్ళి దీంట్లో చూపిస్తాను. యా ఇక్కడ వచ్చి అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్టయితే ఇది వచ్చి 10 రియల్మీ 10th మోడల్ పైన రన్ అవుతుంది. సో
ఇక్కడ వచ్చి మనకి డివైస్ స్టోరేజ్ అయితే 112 GB అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ 128 GB టోటల్లో 112 GB మనకైతే ఫోన్ అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి ర్యామ్ అయితే చూద్దాం. ర్యామ్ వచ్చి 5.52 GB అవైలబుల్గా ఉంటుంది. సో ఆండ్రాయిడ్ వర్షన్ ఇది, ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతుంది చూసుకోవచ్చు. ఓకే సో ఫోన్. నెక్స్ట్ కెమెరాస్ గురించి చూస్తాం ఒకసారి. సో ఎస్, కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ నైట్ మోడ్ ఉంది, వీడియో ఫోటో పోర్ట్రేట్ మోడ్, 64 MP తీయొచ్చు. నెక్స్ట్ మోర్ ఆప్షన్లో వెళ్ళినైతే టైమ్ ల్యాప్స్, మైక్రో షాట్స్, స్లో మోషన్ అండ్ ప్రో నెక్స్ట్ పానరామా ఉంటుంది. సో నెక్స్ట్ ఫోటో అయితే మనము 1x 2x అప్ టు 5x దాకా జూమ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చి మనకి వీడియో అయితే, వీడియో కూడా మనం 2x అండ్ 5x దాకా చేయొచ్చు. 5x తీసినప్పుడు మనకి సౌండ్ డిస్టర్బెన్స్ చాలా బాగుంటుంది, చాలా కొంచెం ఎక్కువగానే ఉంటుంది అనుకోండి. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళినప్పుడైతే వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎస్ మీకు కనిపిస్తుంది అనుకుంటా. సో ఎస్ వీడియో క్వాలిటీ అయితే బాగుంది. నెక్స్ట్ మీకు నేను కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ చూపిస్తాను ఈ ఫోన్ గురించి. దీంట్లో తీసిన వీడియోస్ని, దీంట్లో తీసిన ఫొటోస్ని నేను కొన్ని మీకు షేర్ చేస్తాను. సో ఎస్ గైస్, ఇదైతే ఈ వీడియో మీకు ఇప్పుడు నేను రియల్మీ ఫోన్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఇది వచ్చి రేర్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. సో దీంట్లో రేర్ కెమెరాలో వీడియో క్వాలిటీ అయితే ఇలా ఉంటుంది. ఇది వచ్చి నైట్ కండిషన్లో నేను రూమ్లో ఉన్నాను. సో క్వాలిటీ ఎలా ఉందో మీరు ఒకసారి చూసుకోండి. సో ఎస్ గైస్, ఇదైతే రియల్మీ ఫోన్ ఫ్రంట్ క్యామ్ వైడ్ యాంగిల్ లెన్స్ నుంచి నేను ఈ వీడియో తీస్తాను. ఇప్పుడు చూసుకోండి వీడియో క్లారిటీ ఎలా ఉందో చూడండి. సో ఇప్పుడు నడుస్తాను, వీడియో స్టెబిలైజేషన్ ఎలా ఉందో చూడండి మీకు. సో గైస్, ఇప్పుడైతే బ్యాక్ క్యామ్ నుంచి నేను ఇంత మాట్లాడుతాను. బ్యాక్ 64 MP క్యామ్ నుంచి మాట్లాడుతాను. రేర్ క్యామ్ 12 MP క్యామ్ పెట్టి ఇదైతే. నెక్స్ట్ 64 MP కూడా నేను మాట్లాడి చూపిస్తాను, అది ఎలా ఉంటుందో చూడండి. సో గైస్, ఇదైతే బ్యాక్ కెమెరా వైడ్ యాంగిల్ లెన్స్ నుంచి మాట్లాడుతాను. చూసుకోవచ్చు వైడ్ యాంగిల్లో మీకు క్వాలిటీ ఎలా ఉందో మీరు చూడొచ్చు. సో ఇప్పుడు నడుస్తాను, నడిచిన స్టెబిలైజేషన్ ఎలా ఉందో కూడా చూడొచ్చు. మొత్తానికి ఫోన్ అయితే అన్బాక్స్ చేసినాను. దీని గురించి మీకు కొంచెం పిక్స్ అండ్ వీడియోస్ చూసారు కదా, అది దీంట్లో తీసిన పిక్స్ వీడియోస్. సో ఫోన్ అయితే ఇది, ఫోన్ అయితే చాలా బాగుంది. ఈ ఫోన్ ఏంటంటే మా డాడీ కోసం కొనింది ఇది. ఇది వచ్చి హై ఎండ్ మోడల్, 8 GB 128 GB ఇంటర్నల్తో తీసిన ఫోన్ ఇది. సో ఎస్, నేను మీకు నిన్న చెప్పాను కదా మీకు వైర్లెస్ బడ్స్ గురించి కూడా ఒక రివ్యూ ఇస్తాను చెప్పేసి. ఈ వైర్లెస్ బడ్స్ నిన్నంతా యూజ్ చేసి నేను మెయిన్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ వచ్చి బ్యాటరీ. బ్యాటరీ లైఫ్ అయితే చాలా చాలా బాగుంది. మార్నింగ్ పెట్టిన 100%, ఇప్పటికీ 100% చూపిస్తాను ఫోన్లో. అది ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. సో ఆడియో పరంగా చూసుకున్నట్టయితే మాత్రం బయట నాయిస్ క్యాన్సిలేషన్ అయితే బాగుంది. దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే లో లాటెన్సీ మోడ్, అంటే నేను పబ్జీ ఆడేటప్పుడు లో లాటెన్సీ మోడ్ పెట్టి ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. అది వన్ ప్లస్ యూజర్కి అయితే ఆటోమేటిక్గా లో లాటెన్సీ మోడ్ ఆన్ అవుతుంది. అదైనా ఆన్ అయినప్పుడు ఏంటంటే ఈజీగా ఎనిమీస్ని, అంటే వాళ్ళ సౌండ్స్ బాగుంది. నాకు ప్రోస్ ఎక్కువగా అనిపించినాయి దీంట్లో కాన్స్ కన్నా. సో దీని రివ్యూ అయితే అది, దీని రివ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ ఫోన్ గురించి రివ్యూ అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఫోన్ గురించి రివ్యూ పూర్తిగా ఇస్తాను. సో ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే నాకు బాగా చాలా బాగా నచ్చింది. ఫోన్ అయితే చాలా బాగుంది, బ్లూ కలర్ చాలా బాగుంది. సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ టుడే గైస్, సీ యూ ఇన్ అనదర్ వీడియో. అంతవరకు బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట బట్టలు నొక్కి ఆల్ బటన్ ఇతను చిత్తాన్ని నొక్కొచ్చు మీ ఇష్టం. ఓకే, బై బై.